to my channel and welcome back to another vlog. So, inka na previous vlogs or chudakapothe ee video ipangane velli chusesandi. And inka subscribe chesukopothe please consider to subscribe. So, yeah, meeku thumbnail chusunte ardhamayipothundi. It's type foodie type video anni. Yeah, idu andari foodies valake ee vlog anamata. So, personally meem anta food in kaadu but maaka chaala foodie anamata. So, actually ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట అవులో. సో ఇదైతే జస్ట్ ఇంట్రో అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. హే గైస్, సో ఫైనల్లీ ఇయర్ పంచవర్తి రెస్టారెంట్ అంట. సో మీకు అక్కడ క్లిప్పింగ్స్ చూస్తున్నారు కదా, సో హియర్ వి ఆర్. సో ఫైనల్లీ అయితే రెస్టారెంట్కి వచ్చాం. యాక్చువల్లీ ఈ పంచవర్తి రెస్టారెంట్ ఏంటి అంటే వెజ్ కూడా ఉంటుంది అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుందంట. సో మేము జస్ట్ విన్నాము, సో వీ వాంట్ టు ట్రై దిస్ రెస్టారెంట్, అందుకే వచ్చాము. సో మెన్యూ అయితే ఇప్పుడైతే తెలియదు. ఫస్ట్ అయితే మెన్యూ ఏంటో అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మా వాళ్ళు ఏం చేస్తున్నారు. సో హే గైస్, సో ఫైనల్లీ మా వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడైతే స్పెషల్ గెస్ట్ అన్నమాట వీళ్ళే ఈ పార్టీకి. సో హాయ్ చెప్పండి. సో ఇక్కడైతే వీళ్ళిద్దరు అన్నమాట నెంబర్ వన్ దొంగలు వీళ్ళిద్దరు. సో వాళ్ళు వేస్ట్ అన్నాడు, పట్టించుకోవాల్సిన అవసరం లే. సో ఇక్కడ మమ్మీ అన్నమాట. సో ఇప్పుడు ట్రీట్ ఇచ్చేది వీళ్ళిద్దరు అనమాట, మల్లిక ఇంకా హార్ని. సో దట్స్ హౌ. ఇప్పుడైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయలేదు. సో ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కానీ వచ్చామన్నమాట. ఇప్పుడు వాళ్ళు చూడండి ఇంకా డిస్కషన్స్ చేస్తారు అన్నమాట ఏమేమి ఆర్డర్ చేయాలని. ఇంకా ఆ డిస్కషన్ ఇంకా తెలియలేదు. ఇక్కడైతే మా ఆర్డర్ అయితే మేము చూసుకున్నాము, అంటే వీళ్ళందరూ వెజిటేరియన్స్, వీఆర్ నాన్ వెజ్ కాబట్టి. సో మళ్ళీ వచ్చిన తర్వాత ఫుడ్ టేస్ట్ అంతా కూడా మీకు చెప్తాను కంటిన్యూలో. సో ఇక్కడైతే ఫుడ్ అయితే వచ్చిందనమాట. సో యాక్చువల్లీ మేము వెళ్ళింది అంటే సప్పర్ టైం అప్పుడు కాబట్టి, అంటే ఈవినింగ్ టైం కాబట్టి. సో అక్కడ ఓన్లీ సప్పర్వే ఉండే, డిన్నర్వి కొంచెం ఐటమ్సే ఉండే. సో అందుకు యాక్చువల్లీ మనకి ఎట్లో డిన్నర్ అంటే ఇలా లంచెస్ సెట్ కావు కాబట్టి టిఫిన్ టైపే తీసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో పూరి విత్ చికెన్ ఈజ్ ద ఫేవరెట్ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ కాబట్టి అదే చూస్ చేసుకున్నాం. సో అది ఇక్కడ ఫస్ట్ అయితే అదే వచ్చింది. సో టేస్ట్ చేస్తాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, అంటే లైక్ అది హోమ్లీ ఫుడ్ లానే అనిపించింది. పర్సనలీ ఐ ఫీల్ ఇట్ లైక్ అంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామంటే వీ ఫీల్ లైక్ ఇట్స్ అ రెస్టారెంట్ ఫుడ్, బట్ అక్కడ తిన్న తర్వాత లైక్ ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్ అలానే అనిపించింది. కాకపోతే మేము చేసిన ఫాల్ట్ ఏంటంటే చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా తీసుకున్నాం, ఒకటేసారి అట్ ఏ టైం తీసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ మాకు డిఫరెంట్ అనిపించింది, బట్ సపరేట్ సపరేట్గా అవసరం ఉండే అనమాట. సో అదైతే మాకు నచ్చింది అనమాట, ఫుడ్ అట్లా నచ్చింది. అండ్ నేనైతే లింక్ అవన్నీ అయితే షేర్ చేస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో. సో ఒకవేళ మీకు అనే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ట్రై టు విజిట్. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే మేబీ ప్రాబబ్లీ ఈ వీడియో పెట్టే లోపల ఆ వీక్ నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పారు, అంటే లైక్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు పెడుతున్నారు అనమాట, యాడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బఫెట్ కూడా ఉంటుందన్నమాట, విచ్ ఇస్ ఓన్లీ ఫర్ 150 అనుకుంటా వెజ్ అయితే. సో మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్తారు కూడా. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, రియల్గా చెప్తున్నాను. ఫుడ్ అయితే లైక్ హోమ్లీ ఫుడ్ లాగానే అనిపించింది మేము టేస్ట్ చేసినవి అయితే.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళ థీమ్ ఏంటి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసినట్టే ఉండాలని. అంటే వీ విల్ బీ హ్యావింగ్ వన్ డౌట్ ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి వెళ్తే మేబీ ఆయిల్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఉంటాయి కదా అట్లాంటివి ఉంటాయని. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు అంటే ఇప్పుడు బాగా ఏజ్డ్ పీపుల్ వాళ్ళు వచ్చారనుకో రెస్టారెంట్కి, వాళ్ళకి కొందరికి షుగర్ టైప్ లేకపోతే బీపీ ఎక్కువ ఉప్పు ఎక్కువ అట్లా ఉంటాయి కదా. సో అట్లా కాకుండా ఎంత కావాలో అంత హోమ్లీగా ఫీల్ అయ్యేటట్టు అట్లా డిజైన్ చేస్తారనమాట వాళ్ళైతే. అండ్ సో ఇప్పుడు అయితే అయిపోయింది అనమాట పూరి అయితే నాలుగు సింపుల్ సూప్ అనమాట. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తాం. సో మొత్తం తినేసిన తర్వాత చెప్తాను. అండ్ ఆల్సో మీరు అనుకున్న వచ్చేలాగా ఇట్స్ ఎ పేడ్ ప్రమోషన్, ఇట్స్ నాట్ ఎనీ పేడ్ ప్రమోషన్. నాకు ఏమనిపించిందో అది చెప్పాలనుకున్నాను, సో అదైతే చెప్పాను. సో ఇంకా వీడైతే స్కిప్ చేయకుండా చూసేసేయండి. మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ రావడానికి, పక్క డాన్షర్ అనమాట. ఇట్స్ హోమ్లీ టైప్ ఫుడ్, రెస్టారెంట్ అనే ఫీలింగ్ అస్సలు కాదనమాట. అండ్ ఇట్స్ నాట్ ఎనీ ప్రమోషన్, జస్ట్ నేను అయితే చెప్తున్నాను. అండ్ బడ్జెట్ ఫ్రీ అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ చేస్తాను, ట్రై చేయండి విజిట్ చేయడానికి. అండ్ యా, దట్ వాజ్ మై బ్లాగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒకటి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా చిన్న బ్లాగే బట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నాను. So see you guys. So see you guys in my next vlog. Until then, bye bye. And ma wala ite tinesi bye enjoy chesna chusinattu. రెస్టారెంట్ ఇంకా కొంతసేపు అట్లా టైం స్పెండ్ చేయాలనిపించింది. సో దాని తర్వాత ఇంకా స్మార్ట్ బజార్ అని కొంచెం నియర్గానే ఉంది, సో అక్కడికి వెళ్ళాము. అండ్ జస్ట్ నార్మల్ చాక్లెట్స్ లాంటివి తీసుకున్నామని, సో చాక్లెట్స్ లాంటివి అలా తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఆ వెజిటేబుల్స్ చూపిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు వెజిటేబుల్స్తో పోలుస్తుంది అన్నమాట. సో అండ్ ఇక్కడ చాక్లెట్స్ కొంటున్నాడు, ఏ చాక్లెట్ కొన్నాను మమ్మీ అక్కడే చెప్తున్నాను. చూడు చాలా బాగుంటుంది ఈ బంగాళదుంప, బాగా కట్ చేసి ఫ్రై చేసుకుందాం అనుకుంటే చపాతి చాలా బాగుంటుంది. అండ్ ఈ బంగాళదుంపకి ఎలాంటి డిఫరెంట్ లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. ఇంకెంత బాగుంటుంది. Take it there.